Hello, hi, good evening, welcome to my channel, Stras Beauty and Home. Ela unnaru andaru baagunnara? Nenu aithe chaala baagunnaru. Oka kotta experience aithe ee roju nenu face chesanandi. Nijanga prathi okkalu kuda idi face chese untaru. Naaku telisinaanta varaku vlog baaguntundi chudandi. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, షూట్గా షేర్ చేయండి. చూసారు ఈ కబోర్డ్ ఓపెన్లో ఉంది. ఈ కబోర్డ్ ఎందుకు ఓపెన్లో ఉంది అంటే, ఇల్లు మారినప్పుడు హడావుడిగా సర్దుకునే క్రమంలో, నిజంగా ఇల్లు మారినప్పుడు ఒకరు 10 రోజులు లేట్ అయినా పర్లేదండి, ప్రశాంతంగా సర్దుకోవాలన్నమాట. హడావుడిగా సర్దుకుంటే ఇలానే ఉంటుందన్నమాట. ఇంకొక విషయం, ఈరోజు నేను నేర్చుకున్న విషయం, ముందు జాగ్రత్త కనుక లేకపోతే కంపల్సరీగా ఇబ్బంది అనేది పడాలి. అది లైఫ్లో అయినా కానీ. ఓయ్ 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 ఓయ్, వాట్ హ్యాపెన్? ఓకే ఓకే, అందరికీ అన్నీ కావాలి. యోమికాకి సాంగ్స్ కావాలి, గగన్కి ఏమో హోంవర్క్ రాయకూడదు, హ్యాపీగా పడుకుని నిద్రపోవాలి. వాడి చేష్టలు అలా ఉంటాయి, శుభ్రంగా పడుకొని నిద్రపోతున్నాడు. అక్కడ హోంవర్క్ చేయకుండా, హోంవర్క్ అంటే చాలండి, అలాగా పడుకొని నిద్రపోతా ఉంటాడు అన్నమాట. అమ్మ నాకు హోంవర్క్ చేయిరా గగన్ అంటే, అమ్మ నాకు కాలు నొప్పి వస్తుందమ్మా, అమ్మ నాకు వెన్నుపూస నొప్పి వస్తుందమ్మా, అమ్మ నాకు నడువు నొప్పి వస్తుందమ్మా, అమ్మ నాకు జ్వరం వచ్చిందమ్మా, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాడండి. అసలుకి గగన్ చేసే చేష్టలు ఎలా ఉంటాయంటే నవ్వొస్తుంది అనమాట. నాకైతే బాగా ఎక్కువ నవ్వుతూ ఉంటాను వాడు చేసే చేష్టలు. హోంవర్క్ అంటే అది నొప్పి ఇది నొప్పి అని చెప్పి అంటూ ఉంటాడు. సో ఈరోజు ఏమైంది అంటే, అసలుకి చెప్పాను కదా ఇందాక సామాన్లు సర్దుకునేటప్పుడు మెయిన్లీ కావాల్సినవన్నీ మెయిన్ మెయిన్ ఐటమ్స్ తీసుకోవాలండి. ఒకటి అంటూ ఉంటారు చూసారా, పనికి రాదు అని చెప్పి పడేయకండి, అది దాచుకోండి. తర్వాత ఎప్పుడే, ఇప్పుడు కాకపోతే తర్వాత ఎప్పుడైనా పనికి వస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటారు చాలామంది కూడా. అది నిజంగా 100% ట్రూ అండి. పనికి రాదు కదా అని చెప్పి పడేస్తే అది ఖచ్చితంగా ఏదో ఒక టైంలో పనికి వస్తుంది అన్నమాట. సో నా కిచెన్లో నేను ఆర్గనైజ్ చేసుకున్నవి అయితే ఇవి ఇక్కడ చూసారు కదా, అది చాలా ఇష్టపడి కొనుక్కున్నానండి. ఇవి నేను నార్మల్గా కొన్నాను, కొనాలి పోయాక అవి నేను తీసేస్తాను, తీసేసి వేరే ఆర్డర్ చేశాను. అవి వచ్చిన తర్వాత అవి నేను ఖచ్చితంగా పెడతాను. సో ఈ మధ్యకాలంలో పింపుల్స్, సమ్ డార్క్ స్పాట్స్ బోలెడని వచ్చేసాయండి. నెక్స్ట్ ఈరోజు జరిగిన ఘనకార్యం ఏంటి అంటే చూపిస్తాను. ఫస్ట్ ఇది వచ్చేసి చికెన్ కర్రీ. చికెన్ కర్రీ ఏంటి అక్క, దీంట్లో వండుతుంది అని అంటారా? చెప్తాను, స్టోరీ మొత్తం కూడా చెప్తాను మీకు ఇప్పుడు. సో యాక్చువల్గా ఇది ఒక కుక్కర్, మీకు తెలుసు కదా, ఇది నేను ఒకసారి రివ్యూ చేశాను, గీ క్రోబో కుక్. సో అది రివ్యూ చేసినప్పుడు చాలామంది చూసి కొనుక్కున్నారండి. ఆ తర్వాత అబ్బా కుక్కర్లో ఏం వండుతాంలే అని చెప్పి అన్నీ తీసేసి నేను గ్యాస్ మీద వండడం మొదలెట్టాను. ఇది పైన ఉందండి, పొద్దున వరకు పైన ఉందన్నమాట. పొద్దునే పైనుంచి తీశాను. ఎందువలన అంటే గ్యాస్ అయిపోయింది. అరే బాబోయ్, గ్యాస్ అయిపోవడం వల్ల నిజంగా ప్రతి ఒక్కటి అండి, ప్రతి ఒక్కటి, బిర్యానీ దగ్గర నుంచి పాలు కాయడం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి. అక్క మీకు 2 గ్యాసులు లేవా అని చెప్పి మీరు అనొచ్చు, మాకు 2 ఉన్నాయండి. కాకపోతే హైదరాబాద్, వైజాగ్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పుడు ఒక, అంటే మనం కొత్తగా తీసుకోవాలన్నమాట సిలిండర్స్, అక్కడ పాత సిలిండర్స్ ఇచ్చేసి ఇక్కడ కొత్తగా తీసుకోవాలి. సో అలా కొత్తగా తీసుకున్నప్పుడు ఒక సిలిండర్ ఇచ్చారు, ఇంకో సిలిండర్ ఇవ్వలేదు. ఓయ్, ఏమైంది, ఏమైంది, నచ్చలేదా? బొమ్మలు నచ్చలేదంట, వేరే బొమ్మలు పెట్టాలంట. ఏం బొమ్మ పెట్టాలి, బేబీ చక్రక్కేనా పెట్టేనా? ఆ బొమ్మ అంటే చాలా ఇష్టం అండి. అది అక్కడ ఇల్లు అంతా చూడండి ఒకసారి ఎలా చేస్తుంది, చూసారా? గగన్ ఇడుకోండి, చూడండి ఇది అట్లా నిద్రపోతున్నాను, చూడండి. గగన్ గగన్ అబ్బాజు అబ్బాజు, మేడం ఇప్పుడు డ్యాన్స్ వేస్తుంది, ఒకసారి చూడండి మీరు. డ్యాన్స్ చాలా బాగా వేస్తుంది యోమిక. మా అమ్మకి కుక్కర్లో వండి వండి మా అమ్మకి తలనొప్పి వచ్చి పడుకుంది. ఇదిగండి మా అమ్మ తలనొప్పి వచ్చి పడుకుంది అన్నమాట. హాయ్, అంటే నిన్న ట్రైన్ తలనొప్పి వచ్చింది.
ట్రైన్ జర్నీ తలనొప్పి వచ్చిందంట. ఎందుకు? అయినా చూసావా మనం ఈరోజు కుక్కర్ గ్యాస్ లేకపోయిన కుక్కర్లో ఎలా ఉండేమో. ఎప్పుడు స్టార్ట్ చేసాం తెలుసా మేము? ఎప్పుడు మా ఇంటికి మా స్టార్ట్ చేసింది 8 ఇప్పుడు 10 2 ఇంకా కూర ఉడకలేదు. అలా ఉంటుంది అనమాట కుక్కర్లో వంట. కానీ పర్లేదు, మరీ అంత ఇబ్బంది ఏం పడలేదు కదా. పాలు కాసాము, బిర్యానీ చేసాము, టీ పెట్టుకున్నాం. ఎంత పడేసింది, రిమోట్ ఇక్కడే ఉందిలే. టీ పెట్టుకున్నా, ఇప్పుడు చికెన్ కర్రీ ఉడుకుతుంది 2 బాగుంది కదా. అమ్మ చూడు నాకు ఇక్కడ మెరుస్తుంది. అయినా ఏదో గ్లో. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా గ్యాస్ అయిపోయిన దగ్గర నుంచి కుక్కరే ఎక్కువగా వాడుతున్నామండి. సో కుక్కర్లో వండితే నిజంగా టేస్ట్ అంతగా ఏమి ఉండదండి. నాకు అలా అనిపిస్తుంది అన్నమాట. ఎందుకో రైస్ అలాంటివి నో ప్రాబ్లంలే, కానీ చికెన్ కర్రీ వండాం వేరే దాంట్లో, వేరే కుక్కర్లో. సో అదైతే అస్సలు ఎందుకో నాకు అస్సలు టేస్ట్ తెలియదండి. ఇది దీంట్లో ఘీ క్రోబో కుక్ అయితే కొంచెం ఫాస్ట్గా ఉడుగుతుంది. నేనేం చేశానంటే ఆ గిన్నె కాకుండా దాంట్లో ఉన్న గిన్నె మొత్తం కోటింగ్ అంతా పోతుందని చెప్పి వేరే రైస్ కుక్కర్, ప్రెస్టేజ్ రైస్ కుక్కర్ది గిన్నె పెట్టానండి. ఇంకా అది పెట్టడం వల్ల కొంచెం లేట్ అయిందనమాట ఉడకడం. ఇదంతా కూడాను తినడం అంతా కూడాను బాగా లేట్ అయిపోయిందండి. ఏదైనా ఫుడ్ ఆకలేసినప్పుడు తింటేనే చాలా బాగుంటుంది, చాలా టేస్టీ ఉంటుంది, పొట్ట కూడా నిండినట్టుంటుంది. అదే ఆకలి మొత్తం పోయాక మనం వండితే అది చాలా వేరుగా ఉంటుందండి. సో ఆఖరికి పాలు దీంట్లోనే, తిరగమాతలు దీంట్లోనే, ఇంక అన్నీ కూడా దీంట్లోనే అయిపోయాయండి. సో ఎప్పుడైనా కానీ ముందు జాగ్రత్త చాలా ముఖ్యం. ఏ విషయం అనే కాదు, ఏ విషయంలో అయినా కానీ ముందు జాగ్రత్త మంచిగా చాలా ముఖ్యమండి. కొన్నిసార్లు నాకు మన కామెంట్స్ కూడా బాగా ఇరిటేట్ అయిపోతూ ఉంటాయన్నమాట. సో ఇరిటేట్ అయిపోయి నేను ఏదో చెప్పేస్తానని మీరైతే డిసైడ్ అవ్వకండి దయచేసి. నేను ఒక నాకు ఎప్పుడైతే చెప్పాలి అనిపిస్తే నేను అప్పుడే చెప్తాను. అంతేగాని ఒకళ్ళు వచ్చి అత్తగారింటికి వెళ్ళొచ్చు, ఇంకొకళ్ళు వచ్చి సినిమాలు సీరియల్ వల్లే మీ లైఫ్ ఇలా ఉంది అని చెప్పి ఇంకొకళ్ళు, మాకు తెలియదా అండి సినిమాలు సీరియళ్ళు. నేను ఒక్కదాన్నే కాదు, చాలామంది ట్రై చేశారనమాట. ఏదో దానివల్ల లైఫ్లు పాడిపోయేంత ఇది ఏం కాదండి. మీరు అనవసరంగా అతిగా ఆలోచించుకోకండి. ఏదో మీ మనసుకు తోచింది అంటే వాళ్ళ లైఫ్లో ఏం జరిగిందో తెలియకుండా మనసుకి తోచింది ఆలోచించుకొని అదేవిధంగా ఏమంటారు అదేవిధంగా మాట్లాడుతూ ఉంటే ఎవరు ఏం చేయలేరనమాట. నేను కూడా ఏం చేయలేను అనుకుంటాను. కొన్ని ఇంకొకళ్ళు అంటారు, అత్తగారు అంటారు. అత్తగారు అనే మాట వింటేనే కంపరంగా ఉంది నాకు నిజంగా. సో అలాంటి ఫ్యామిలీ లేదు నా లైఫ్లో. సో ఇంకోసారి మీరు ఆ మాట అనకండి దయచేసి. నా లైఫ్లో మీరు అత్తగారు అనే, అత్తగారు మామగారు అనే మాటలు ఎత్తకండి. నేను ఎన్నోసార్లు చెప్పాను, వాళ్ళు కూడా నా వీడియోలో నేను చూపించను. అలానే మీరు కూడా అడగండి. ఇంకా అది చూపించే ఛాన్స్ కూడా లేదన్నమాట ఇప్పుడు. సో ఇంకా ఫ్యామిలీ అనేది లేదు. మీరు దాని గురించి ఎంత తొందరగా జీర్ణం చేసుకుంటే అంత మంచిదన్నమాట. సో ఇదిగోండి కుక్కర్లో చూడండి ఎలా తీసుకొచ్చేసాను. కర్రీ చూడటానికి మాత్రం చాలా బాగుందండి, బట్ నాకంతా టేస్ట్ అనిపించలేదన్నమాట నిజంగా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కుక్కర్లో వండుకోవడం చాలా తక్కువైపోయింది. కుక్కర్లో అసలు ఎవ్వరూ పెద్దగా వండుకోవట్లేదండి. నార్మల్గా ఎవరైనా గ్యాస్ మీదనే వండుకుంటున్నారు. బట్ కర్రీ మాత్రం చాలా బాగా వచ్చింది. కానీ నేను మీకు ప్రాసెస్ అదంతా షేర్ చేయలేదు, కానీ నాకంత టేస్ట్ అనిపించలేదన్నమాట. ఎందుకు కొంచెం కారం ఎక్కువైంది. సో అనుకోకుండా 3 టేబుల్ స్పూన్ వేసానండి కారం. సో అందుకు కొంచెం టేస్ట్ మారిందో లేకపోతే మా నాలికలు ఏమన్నా పూసాయో నాకైతే అర్థం కాలేదు. కానీ టేస్ట్ అయితే నాకు అంతగా అనిపించలేదు. కానీ గ్యాస్ మీద వండుకోవడం వేరు, ఇలా కుక్కర్లో వండుకోవడం చాలా వేరు అన్నమాట. సో అది ఫ్రస్ట్రేట్ అయిపోవటం మంచిది కాదు. సో ఎవరికైనా హెల్త్ చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. మాకు ఒక క్లారిటీ ఉంది మా లైఫ్ మీద. ఏదో అన్నారు, ఏదో చేశారని చెప్పి నేనైతే ఫీల్ అవ్వను.
మీరు కూడా అనుకోకండి ఓ తను ఫీల్ అయిపోతుందని. ఇది మధ్యాహ్నం అండి. మధ్యాహ్నం వచ్చేసి బయట కర్రీ పాయింట్లో తీసుకొచ్చాము. నేను అమ్మ బయటికి వెళ్ళాం, గ్యాస్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము. గ్యాస్ ఇంకా మాకు ఇవ్వలేదు ఏంటి అని చెప్పి. సో ఇవి ఇప్పుడు కుక్కర్లో వండిన వెరైటీలు. వన్స్ ఒకటి బిర్యానీ, రెండోది వచ్చేసి చికెన్ కర్రీ. చూసారా? ఇదిగోండి, ఇది మధ్యాహ్నం వండిన రైస్. ఇది తినేసిన తర్వాత కాసేపు అన్నయ్య వాళ్ళు, అన్నయ్య అమ్మ బిగ్ బాస్ చూస్తారండి బాగా. నేనంత ఇదిగా అయితే ఏం చూడను, కానీ అన్నయ్య అమ్మ బాగా చూస్తారు. వాళ్ళు పెట్టినప్పుడు వెళ్ళి చూస్తూ ఉంటాను అనమాట నేను కూడా. సో ఎందుకో నాకు కొంచెం అలా వంట చేసేసరికి నీరసం వచ్చేసిందండి. అమ్మ నేను రెండు వెరైటీలు 4 గంటలు ఉండేవు మా అమ్మ నేను. సో అందుకు, ఎందుకంటే దాంట్లోనే పాలు గాయడం, ఒక దాంట్లో కూర చేయడం, అన్నం వండడం. సో ఎందుకో తెలీదు హఠాత్తుగా చికెన్ బిర్యానీ తినాలనిపించింది. అది నార్మల్గా రైస్ చేసుకొని బిర్యానీ నార్మల్ బిర్యానీ రైస్ చేసుకొని తర్వాత చికెన్ చేసుకోవాలని అనిపించింది అనమాట. సో అందుకే ఎట్లా నాకేంటి అంటే ఏది అనిపిస్తే అది చేసేస్తాను. అదొకసారి ఆలోచిస్తూ అవుతుందా లేదా అని చెప్పి ఒకసారి అయ్యేటట్టు ఉంటే కంపల్సరీగా చేసేస్తానండి. కొంచెం ఓపిక తెచ్చుకొని చేస్తూ ఉంటా అనమాట. సో అట్లానే పీస్ఫుల్గా ఉండండి. అంటే ఎవరైనా కొంచెం శాడ్లో ఉంటే వాళ్ళని ఇంకా కొంచెం శాడ్ చేయాలని ట్రై చేయకండి. వాళ్ళ లైఫ్లో ఎవరైతే ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో ముందుకు వెళ్ళనీయకుండా కూర్చొని 4 గోళ్ళ మధ్య కూర్చొని ఏడిపించేంత కెపాసిటీ జనాల మాటలకి ఉంటుందండి. అంత దారుణమైన మాటలు ఉంటాయన్నమాట. సో ఇది నా లైఫ్లోనే కదా, ఎవరి లైఫ్లో అయినా జరిగింది. పెద్ద ఏదో విచిత్రంలాగా మీరైతే ఫీల్ అవ్వద్దు దయచేసి. మేమేం ఫీల్ అవ్వట్లేదు, నేను ఏం ఫీల్ అవ్వట్లేదు. సో నేను డిసైడ్ అయిపోయాను. అది మా లైఫ్లో ఏం జరిగిందో మాకు తెలుసు కాబట్టి మేము డిసైడ్ అయ్యాం. డిసైడ్ అయ్యి లైఫ్లో ఎలా ముందుకు వెళ్ళాలి అనేది చూస్తాం అన్నమాట. సో అంతేగాని మీరేదో అన్నారు, చేశారు, అలా అంటున్నారు, ఇలా అంటున్నారు అన్న ఇదైతే ఏం లేదండి. దయచేసి మీరు సొంత అభిప్రాయాలు తీసుకోవద్దు. ఒకటే చెప్తాను మీకు, సొంత అభిప్రాయాలు తీసుకోకండి, వెయిట్ చేయండి చెప్పేంతవరకు. ఎక్కడైనా వెయిట్ చేస్తారేమో అనుకున్నా, అంతలా వెయిట్ చేయకపోతే ఛానల్ని చూడకండి, అన్సబ్స్క్రైబ్ చేసేయండి. ఎవరు నేను అది కూడా అన్నారు అన్సబ్స్క్రైబ్ చేసేస్తాము అని చెప్పి చేసేయండి. బెదిరింపులు అదంతా ఏమొద్దు, చేయాలనుకుంటే చేసేయండి. అంతేకాని ఎవరు ఎవరిని బలవంతం చేస్తారు, ఎవరు వాళ్ళ లైఫ్లో విషయాలు తీసుకొచ్చి చెప్పడానికి ఎవరు కూడా అనుకోరు కదా. సో అందుకు చెప్తున్నాను, ఎవరి లైఫ్ వాళ్ళ ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది. సో దయచేసి వినండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.